మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి పట్టుకెళ్ళాల్సిన పిచ్చుకోకల్ని పట్టుకెళ్లకుండా అలా రోడ్ల మీద వదిలేస్తే గాలికి అవి ఏం చేస్తాయి అనే దానికి నిదర్శనం ఈరోజు వైసీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకే లీడర్లు అయినా కానీ మైకుల ముందుకు వచ్చి మాట్లాడటం. అలానే నిన్న ఒక పిచ్చుకొక్క వచ్చి వాగింది, లోకేష్ గారు పలానా కొడుకు, పలానా వ్యక్తికి కొడుకు, పలానా వ్యక్తికి మనవడు, పలానా వ్యక్తికి భర్త అది ఇది అని చెప్పి. ఏమ్మా నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడితే ఆ మూడే మాట్లాడగలవు, మహా అయితే ఆయన ఒకప్పుడు లావుగా ఉన్నాడు లేకపోతే ఆయన ఒకప్పుడు ఏంటి ఎమ్మెల్సీగా గెలవలేకపోయాడు, ఇంతే నువ్వు మాట్లాడగలవు. అదే మమ్మల్ని మాట్లాడమంటే మేము చెప్తాం, 16 నెలలు జైల్లో ఉన్న క్రిమినల్ 31 కేసులు ఈరోజు కూడా నెత్తిమే పెట్టుకుని తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా సీఎం పొజిషన్లో. ఈరోజు ఇండియా దాటి ఒక అడుగు బయట పెట్టాలన్నా శుక్రవారం కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన ఘనుడు ఈయన. ఎంపీ కి దావోస్ వెళ్ళి లాస్ట్ టైం కలిసిన లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ చంద్రని కలిస్తే ఈరోజు అదే శరత్ చంద్ర జైల్లో ఉన్న లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని ఇలాంటి దరిద్ర కోటి నీచపు చరిత్ర ఉన్న మీ లీడర్ని పట్టుకొని నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు. ఇంకా మాట్లాడితే డీటెయిల్గా మాట్లాడితే తండ్రి చావుని అడ్డు పెట్టుకుని ఊరంతా తిరిగి ఓట్లు అడుక్కున్నాడు. తర్వాత తల్లి ఎవరైతే ఈయన జైల్లో ఉంటే బైబిల్ పెట్టుకుని ఆ వయసులో ఆవిడ మొత్తం తిరిగితే ఆవిడని పార్టీ నుంచి పంపించేసి వెళ్ళేసేసాడు. చెల్లి ఎవరైతే ఈయన జైల్లో ఉన్న టైంలో పార్టీ నిలబెట్టిందో అలాంటి చెల్లిని రాష్ట్రం నుంచి ఎలగొట్టాడు ఆస్తి కూడా ఇవ్వకుండా. బాబాయ్ని ఏకంగా సొంత బాబాయ్ని ఎంపీ సీటు కోసం బాత్రూంలో గొడ్డలతో నరికించి చంపటమే కాకుండా ఆ చావుని టీడీపీకి అంటగట్టడమే కాకుండా ఆ చంపినోడికి ఈరోజు ఎంపీ సీట్ ఇచ్చుకొని నెత్తిమే కూర్చోపెట్టుకున్నాడు. అలాంటి దరిద్రగొట్ట లీడర్స్ తీసుకొచ్చి మా లీడర్స్తో కంపేర్ చేస్తున్నావు చూసావా? ఈరోజు మా లోకేష్ గారి నుంచి మేము గొప్పగా చెప్పుకుంటాం, ఎందుకంటే ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఈరోజు లోకేష్ గారు నిలబడతారు, నిలబడటమే కాకుండా ఫైట్ చేస్తారు, నెక్స్ట్ నిమిషం ఆ వ్యక్తిని ఆ కార్యకర్తని ఆ ఇబ్బంది నుంచి బయటికి తీసుకురాగలడు. అదే మీ జగన్, మీ తిరుపతిలో మీ సొంత కార్యకర్త పలానా రెడ్డి అనే వ్యక్తి కరోనా వచ్చి చనిపోతే ఈ రోజు దాకా ఆ వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేని అసమర్థుడు. ఒక కొంతమంది కార్యకర్తలు ఏదో ఎవరినో తిట్టారు దూషించారు, మీరు చెప్తేనే సారీ సోషల్ మీడియాలో మీరు చెప్తేనే జడ్జిని దూషించారు 40 మంది అరెస్ట్ అయితే వాళ్ళు కనీసం దిక్కు దివానా కూడా లేదు. ఇంకో కార్యకర్తనైతే ఏకంగా ఒక లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టించుకున్నాడు, నాకు పార్టీకి సంబంధం లేదు. ఇలాంటి పిరికి సన్నాసులు, ఇలాంటి పిరికి పందలు ఉన్న పార్టీని ఆ లీడర్ని నువ్వు మా లీడర్తో ఇట్లాంటి మాటలు ఎన్నైనా మాట్లాడు, నీలాంటి పిచ్చి కుక్కలు 100 వచ్చి వాగినా సరే రేపొద్దున యువగలాన్ని ఆపలేరు, రేపొద్దున లోకేష్ గారు ఇలాంటి ఎన్నో విమర్శలకు ఎన్నోసార్లు సమాధానం చెప్పారు.